वेलकम टू माय चैनल संजय रापर्ती जंट नगरालो जरिगी अति पेद जातर लश्कर बोनाल जातर अदे सिकिंद्राबाद उज्जयिनी महाकाली अम्मवारी बोनाल जातर तेलंगाना संस्कृति संप्रदायालकु प्रतीक अयिन बोनाल पंडुग जातरनु ई वीडियोलो चूद्दाम। सिकिंद्राबाद उज्जयिनी महाकाली अम्मवारी गुडी सिकिंद्राबाद रैल्वे स्टेशन नुंची 1.5 किलोमीटर दूर में उंटुंदी। MGBS बस स्टेशन నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది। ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో చారిత్రాత్మక కట్టడమైన గోల్కొండ బోనాలతో ఈ బోనాల జాతర ప్రారంభమవుతుంది। ఆషాఢ మాసంలో 3వ ఆదివారము సోమవారము సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జరుగుతుంది। ఈ జాతరలో 3వ ఆదివారం రోజు అమ్మవారికి బోనంని సమర్పిస్తారు। బోనం అంటే భోజనం అని అర్థం। మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయతో కూడిన బోనాన్ని మట్టి పాత్రలో తలపై పెట్టుకొని డప్పు శబ్దాలతో గుడికి తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు। ఈ బోనంని పసుపు కుంకుమ తెల్ల ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపంని ఉంచి అమ్మవారి గుడికి తీసుకువెళ్తారు। ఇలా బోనాన్ని ఆషాఢ మాసంలో గ్రామదేవతలైన అమ్మవార్లకు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం। అందుకే మహిళలు భక్తి శ్రద్ధలతో పూజ చేసి బోనంని సమర్పించడం ఆనవాయితిగా వస్తుంది। మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ ఆంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ అను పేర్లు గల ఈ దేవీ గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు। సికింద్రాబాద్ బోనాలను ఉజ్జయిని మహంకాళి బోనాలను ఎందుకుంటారు, ఆ పేరు ఎలా వచ్చింది, అది తెలియాలంటే ఆ దేవాలయ చరిత్రను తెలుసుకుందాం। సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం 1815 లో నిర్మించబడింది। సికింద్రాబాద్ పాతబోయిగూడ నివాసైన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు। తన స్వస్థలంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తనికి 1813 సంవత్సరంలో ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అనే ప్రదేశానికి బదిలీ చేశారు। ఆ సమయంలో ఉజ్జయిని అనే ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు। అదే సమయంలో మిలిటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు। ఉజ్జయినిలో కలరా వ్యాధి నుంచి ప్రజలను కాపాడాలని, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్లో అంటే లష్కర్లో ఉజ్జయిని అమ్మవారిని గుడి కట్టి కొలుస్తామని వేడుకున్నారు। ఆ తర్వాత కొద్ది రోజులకి కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు। అలా కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది। అమ్మవారి కరుణించడం వల్లనే కలరా వ్యాధి తగ్గిందని సురటి అప్పయ్య తన మిత్రులు విశ్వసించారు। అలా 1815 లో ఉజ్జయిని నుంచి సికింద్రాబాద్కు వచ్చి సికింద్రాబాద్ లష్కర్లో అమ్మవారిని ప్రతిష్ఠించారు। సురటి అప్పయ్య ఆయన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారితో కలిసి పాతబోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం అమ్మవారి గుడి ఉన్న ప్రాంతంలో కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు। 1864 సంవత్సరంలో కట్టె విగ్రహం తీసివేసి ఇప్పుడు ఉన్న మహంకాళి మాణిక్యాలదేవి విగ్రహాలు ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేపట్టారు। ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది పలహారం బండి। ఈ జాతరలో భాగంగా పలహారం బండ్లను తొట్టెలను ఘటాలని సికింద్రాబాద్ వీధుల్లో ఊరేగిస్తారు। ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది। తెల్లవారి అంటే సోమవారం రోజు అంబారిపై అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది। ఈ బోనాల జాతరలో ముఖ్య ఘట్టం రంగం। ఈ రంగం అనే కార్యక్రమంలో స్వర్ణలత అనే అవివాహిత స్త్రీ పసుపు ముఖపు ఛాయతో నుదుట
కుంకుమ తిలకంతో అమ్మవారికి ఎదురుగా పచ్చి కుండపై నిలబడుతుంది. అప్పుడు ఆమె శరీరంపైకి మహాంకాళి అమ్మవారు ఆవహించి భవిష్యవాణిని వినిపిస్తుంది. సోమవారం దాటిన తర్వాత, అంటే సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొలుపు పోతరాజు బలి అనే కార్యక్రమంతో బోనాల జాతర ముగుస్తుంది. అంటే బలి కార్యక్రమం. ఈ బలి కార్యక్రమంలో గుమ్మడికాయ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు వీధుల్లో, అంటే సికింద్రాబాద్ లష్కర్ వీధుల్లో జల్లుతారు. ఇలా జల్లడం వల్ల దుష్టశక్తులు, చెడును కలిగించే ఏవైనా శక్తులు ఉంటే నశిస్తాయని, పారిపోతాయని నమ్మకం. ఇక్కడ చూస్తున్నాం కదా, దేవుళ్ళ ప్రతిమలతో సికింద్రాబాద్ వీధుల్లో ఊరేగిస్తూ డాన్సులతో, డప్పు శబ్దాలతో, అంగరంగ వైభవంగా ఈ లష్కర్ బోనాల జాతర కొనసాగుతుంది. ఈ జాతరను తిలకించాలి అంటే రెండు కళ్ళు కూడా సరిపోవు, అంత బాగా జరుగుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోనాల జాతర అత్యంత ప్రత్యేకతను సంతరించుకుంది. Thank you.
అత్యంత వైభవంగా జరిగే ఈ లష్కర్ బోనాల జాతరను తిలకించడానికి దేశం రాష్ట్రం నలుమూలల నుంచి కొన్ని వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడికి తరలివచ్చి ఈ బోనాల జాతరను తిలకిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.